ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన గ్రాండ్ మార్చ్ వెల్కమ్ డిజిటల్ మీడియా నేను దొరసాని సినిమాతో యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు ఇకపోతే ఇప్పుడు భరతనాట్యం సినిమాతో ఏప్రిల్ ఫిఫ్త్ నా థియేటర్స్ ముందుకి రాబోతున్నారు డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఈ సందర్భంగా డైరెక్టర్ కేవీఆర్ మహేంద్రతో కాసేపు చిట్చార్ చేద్దాం నమస్తే సార్ నమస్తే నిసిది దొరసాని ఇప్పుడు భరతనాట్యం జనరల్గా మనం ఏదైనా టైటిల్ చూస్తే కొద్దిగా సినిమాని గెస్ట్ చేయొచ్చండి బట్ మీ టీజర్ చూసినా ట్రైలర్ ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ చూసినా మంచి ఎంటర్టైనర్ అని మాత్రం గెస్ట్ చేయగలుగుతున్నాం కానీ ఆ తర్వాత ఏముంటుందా సినిమా డ్రాపా లేకపోతే ఏంటా అన్నది గెస్ట్ చేయలేకపోతున్నాం సో ప్లాట్ ఎప్పుడు ఎక్కడ ఎలా దొరికింది మీకు ఎలా రాసుకున్నారు ఈ స్టోరీ భరతనాట్యం అనేది నాన్ సింక్ ఉంది మీకు ఈ కథా ప్రపంచానికి ఒక క్రైమ్ వరల్డ్ కి భరతనాట్యం అనే టైటిల్ ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది సో ఇది భరతనాట్యం గురించి కాదు ఈ స్టోరీ భరతనాట్యం అనే ఆర్ట్ ఫామ్ గురించి కాదు అట్ ద సేమ్ టైం భరతనాట్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కథలో అదొక కీ పాయింట్ గా ఉండి దాన్ని చుట్టూరా రౌండ్ అవుతూ ఉంటాయి క్యారెక్టర్స్ అందువల్ల భరతనాట్యం అనే టైటిలే పెట్టాల్సి వచ్చింది దానికంటే ఇంకొకటి సూటబుల్ కాదు తర్వాత ఈ కథ అన్నారు ఈ కథ ఐడియా సూర్య తేజ ఏలే అంటే ఈ సినిమాలో హీరోగా చేసిన అతను అనమాట అతను నా దగ్గరికి వచ్చి దాన్ని డెవలప్ చేసేసి చేసిన సినిమా ఇది ఓకే రైట్ సో మీకు రిస్క్ అనిపించలేదా జనరల్ గా యూనో సినిమా టైటిల్ తోనే సినిమా ఇది ఉండొచ్చేమో ప్లాట్ ఇది ఉండొచ్చేమో అని గెస్ట్ చేస్తూ ఉంటారు కదా ఆడియన్స్ రిస్క్ అనిపించలేదా లేకపోతే ఏమైనా కాంట్రవర్సీస్ భరతనాట్యం కదా సో ట్రెడిషనల్ నేమ్ మన అందరి హార్ట్స్కి ఏదైనా కాంట్రవర్సీలో ఇరుక్కుంటాం అట్లా అనిపించలేదా అంటే మిగతా జస్టిఫై మేము ఎప్పుడు చేస్తాం సినిమా చూసిన తర్వాత చేస్తాం అరే ఇదే పర్ఫెక్ట్ రాబోయ్ అని సో ఆ కాన్షియస్ ఉంది ఆ కాన్షియస్ ఉంటూనే ఏంటి అంటే ఆడియన్స్ ఏమనుకుంటారు క్రిటిక్స్ ఏమనుకుంటారు అట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డ్ ఉంటుంది వీటన్నిటిలో నుంచి ఆ కాన్షియస్ లో మేము జాగ్రత్తగా డీల్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే భరతనాట్యంకి సంబంధించిన ఏ రకమైన దాన్ని మనం వేరుగా చెప్పడం ప్రదర్శించడం ఏమి ఉండదు ఎందుకంటే భరతనాట్యం గురించే కాదు ఈ సినిమా కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఎదురు కాలేదు ఆ జాగ్రత్త తీసుకునే చేశాం ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా సో దరసాని తర్వాత ఈ స్టోరీని మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు ఏంటి సో ప్రతి ఫిల్మ్ మేకర్ కి కొన్ని ఇన్స్టింగ్స్ లో నుంచి తనకు తన కప్ ఆఫ్ టీ ఒకటి ఉంటుంది అలాగే నాకు కూడా ఉంటుంది దొరసాని తర్వాత నేను ఏవైతే ఏదైతే కథా ప్రపంచంలో మూడ్ ఇంకా చెప్పాలంటే ఆ ఏజ్ గ్రూప్ ఒక మూడ్ ఉంటుంది ఎస్పెషలీ ఆ మూడ్లో ఉన్నాను క్రైమ్ డ్రామా క్రైమ్ కామెడీ ఇలాంటి చెయ్యాలనుకుంటున్న మూడ్లోనే సూర్య ఈ ఐడియా చెప్పడంతో అరే నేను చెప్పాలనుకుంటున్నది నేను చేయాలనుకుంటున్నది నేను చేయగలిగేది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలిగేది ఇదే కదా సో దీన్ని మనం ఎందుకు స్కిప్ చేయడము నా దగ్గరికి వచ్చింది పైగా ఇట్లా డోర్ కొట్టినట్టు వచ్చింది ఆ దాన్ని ఎందుకు మిస్ చేయడం ఇంత కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యే సినిమా ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంది ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో అది ఉంది కదా సో అని చెప్పేసి ఆ ఎనర్జీ ఇచ్చింది ఏదైనా కూడా కథనే ఇవ్వాలి మనం వన్ టూ ఇయర్స్ దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఆ మూడ్లో ఉండాలి ఆ ఎనర్జీ అంతా కథనే ఇస్తుంది కదా తర్వాత రెండో పాయింట్ మన ఇన్స్టింగ్స్ మనం చేయగలిగే లాంటిదేనా కాదా ఈ రెండు ఈ కథకు ఉన్న లక్షణాలు అన్నమాట దానివల్ల వెంటనే ఇంకా నేను మూవ్ అయ్యా నేను రాసిందే తీయాలి అనేది లేకుండా నేను రాసినవి ఉన్నాయి కానీ ఇది రెడీగా ఉండడం వల్ల వెంటనే మూవ్ అయి చేశాను వెరీ ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తాయి మేకింగ్ ప్రాసెస్ ఓకే సో స్టోరీ లైన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ అన్నమాట అలా సినిమా ఇండస్ట్రీ నేపథ్యంగా కథ జరగదు చాలా మంది ఎక్కడెక్కడో గ్రామాల్లో నుంచి ఫిలిం మేకర్ అవ్వాలని ఫిలిం డైరెక్టర్ అవ్వాలని ఆ గోల్ పెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి వేరే సినిమాలకు పని చేస్తూ స్ట్రగుల్ అవుతూ డైరెక్టర్ అవ్వాలనుకుంటుంటారు కదా అలాంటి వాడిది జీవితం అనమాట అలాంటి వాడు వచ్చి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా నిజ జీవితంలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పేమెంట్స్ ఉండవు ఇట్లా చాలా అలాంటి వాడిది ఒకటి ఒక ఇది కథ అనమాట అలాంటి ఒకటి కథ ఒకటి కథ ఇది సో తను మరి అది ఎలా ఇది ఎందుకు కథ అయింది అని అంటే వాటిలో నుంచి తనకు ఎదురైన ఒక సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయబోయి పల్టీ కొడతాడు అది ఎందులో పల్టి కొడతాడు అంటే క్రైమ్ వరల్డ్ లో పడిపోతాడు సిచ్యువేషన్ తనకు అలా ఎదురవ్వడం వల్ల క్రైమ్ వరల్డ్ లో పడిపోతాడు ఇప్పుడు క్రైమ్ వరల్డ్లో పడినప్పుడు మీరైతే ఒకలాగా డీల్ చేస్తారు ఇంకొకరు అయితే ఇంకొకలాగా డీల్ చేస్తారు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ నేపథ్యము వాళ్ళ క్యాపబిలిటీ లో నుంచి ఫిలిం మేకర్ ఫిలిం మేకర్ అయితే వాడు అందులోంచి బయట పడడానికి సినిమాటిక్ గా బయటకి రావడానికి అవకాశం ఉంటది కదా వాడికి ఆ ఆ క్రాఫ్ట్ తెలుసు కదా ఐనిస్టింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు కథలు చెప్పేవాడు వేరే డైరెక్టర్ ఈజీగా డివైడ్ చేయొచ్చు డివిహెచ్ చేయవచ్చు సో పెద్ద పెద్ద క్రిమినల్స్ మర్డర్లు చేసే లాంటి వాళ్ళని ఎలా పల్టీ కొట్టి చేంజ్ చేశాడు అనేది కథ అన్నమాట ఇంట్రెస్టింగ్ సో ఈ కృష్ణా కష్టాలు కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఉండేవా ఓ బోలెడు అంటే ఎవరికైనా ఉంటాయి యాక్చువల్గా అలా లేకుండా ఒక డైరెక్టర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అంటే పెద్దది క్రాఫ్ట్ అంటే చీఫ్ కదా క్యాప్టెన్ కదా ఇప్పుడు ఇంకొకరు డబ్బులు తీసుకొని మనం సినిమా చేయాలి మనల్ని వాళ్ళు నమ్మాలి మనకి ఆ కెపాసిటీ ఉండాలి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవన్నీ జరగాలి అని అంటే నేచర్ వాడిని సాన పడుతుంది సా బట్టి పంపిస్తేనే అవుతాడు ఆ సాన పట్టకపోతే కూడా ఈజీగా అయితే కూడా అది సాధ్యం కాదు అంటే నిలబడడం కష్టం అయిపోతుంది సో అట్లా నాకు ఉంది ఈ క్యారెక్టర్కి కూడా ఉంటుంది అలా ఆ క్యారెక్టర్కి ఉంటుంది సినిమా ఫిలిం మేకర్ అవ్వాలనుకునే ఎవరికైనా ఉంటుంది అంటే ఫిలిం మేకింగ్ లోనే ఇంకొక క్రాఫ్ట్కి ఉండదేమో కానీ డైరెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది ద సేమ్ టైం మళ్ళీ ఒక మారుమూల గ్రామం నుంచి ఏ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా రంగంలోకి వచ్చి స్ట్రగుల్ చేసి ఫిలిం మేకర్ అవడం అనేది పెద్ద టాస్క్ ఫుల్ కాంట్రాస్ట్ బట్ అది జరిగింది కదా ఎన్నో కష్టాలు పడితే ఇక్కడికి వస్తున్నారు కదా యూ లవ్ సినిమా రైట్ అవును వాట్ సినిమా ఫర్ యూ నాకు మెర్జ్ అయిపోయింది అనమాట ఒక స్టేజ్ లో నాకు రియల్ లైఫ్ లో ఒక వరల్డ్ ఉంటుంది కదా రియల్ లైఫ్ వరల్డ్ ఉంది కదా ఈ ప్రపంచం సినిమా కథల్లో కూడా ఒక ప్రపంచం ఉంటుంది అది మెర్జైపోయింది సమ్ టైమ్స్ నాకు సినిమా కథ అనేది నా రియల్ లైఫ్ అని తెలియనంత కూడా మెర్జైపోయింది అంటే నేను చెప్పాలి అని అంటే ప్రపంచ బ్రీతింగ్ బ్రతుకుతున్నా యువర్ బ్రీతింగ్ సినిమా ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే ఎంత లైక్ శ్వాస ఇన్ అండ్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ అయ్యే మీరు సినిమా అంటున్నారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ హౌ వై మాకు ఇది నేను చెప్పింది కాదు ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ ఒక పెద్దాయన సినిమాకు ఒక కొటేషన్ చెప్పాడు తన స్టేట్మెంట్ సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనేది ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఈ కథకి మ్యాచ్ అవుతుంది కరెక్ట్ గా అది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది కానీ మ్యాచ్ అవుతుంది సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేది సినిమా దాంట్లో ఉండొచ్చు కదా సో హీరో కూడా అది ఎక్కడో అప్లై చేశాడు అనే సెన్స్ లోంచే సో మీరు రాసుకున్న అలా నిలబెట్టిన క్రూ గురించి చెప్పండి యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే సూర్య తేజ తేజ్ తర్వాత ఫీమేల్ లీడ్ మీనాక్షి గోస్వామి సూర్య అంటే తనెక్కడో కాన్షియస్ లో నేను యాక్టర్ గా చేయాలని రాసుకుంటున్నప్పుడే ఉంది అది సో తర్వాత ఏంటిది ఒక హీరో లాగా ఉండే లాంటి క్యారెక్టర్ ఏం కాదు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మన పక్కింటి అబ్బాయి లాంటి వాడిదే సో తను హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ ఆ క్యారెక్టర్లో సో తను పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది న్యాచురల్ గా ఉంది మీనాక్షి అస్సలు తెలుగు రాదు నా దగ్గరికి ఆడిషన్కి వచ్చే సమయానికి బట్ తన పర్ఫెక్ట్ క్యారెక్టర్లో కనబడుతుంది దాంట్లో నుంచి ఇంకా మన ఒక నెల రోజులు రెండు నెలలు మా ఆఫీస్లోనే మాతో పాటు కూర్చోబెట్టుకోండి అంతా మా పనులు మేము చేసుకుంటా ఉంటే ఆమె ఒక లేడీ ఏడీతో ఆమె రిహార్సల్ చేస్తూ ఉండేది ఆ స్క్రిప్ట్ అంతా సో ఈ రోజు మీకు ఆ విషయమే తెలియదు అందులో మెర్జ్ అయిపోయారు చాలా ప్రాపర్ గా మీకు కొత్త వాళ్ళు అని అనిపించదు ప్రొడ్యూసర్ గురించి కూడా చెప్పండి ఆయన సపోర్ట్ లేకపోతే ఈరోజు సినిమా ఇప్పుడు మామూలుగా ఒక ఫిలిం మేకింగ్ చేయాలి ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయాలంటేనే చాలా టఫ్ జాబ్ అది ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీ గురించి తెలియాలి అనుభవం ఉండాలి టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ ఫీమేల్ పాయల్ గారు తను ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి తను సినిమా చేయాలి అనుకోవడమే పెద్ద సాహసం అయితే ఇది ఇంత ప్రాక్టికల్ గా బెస్ట్ రావడానికి కారణం అట్ ద సేమ్ టైం తను ఆ స్పేస్ ఇవ్వడమే నాకు అంటే నాకు అనుభవం ఉంది ఇంకా తనని ట్రస్ట్ చేయొచ్చు ఒక బెస్ట్ తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఏది ఏమి దేనికోసం ఎందుకు చేస్తున్నారు ఏమి అడగకుండా వాళ్ళ స్పేస్ ఇవ్వడంతో నేను బాగా చేయడానికి కారణమైంది సో వాళ్ళు మంచి మంచి హార్ట్ ఉన్న మనుషులు అనమాట వాళ్ళు సో దాంట్లో నుంచి ఆ పిఆర్ ఫిలిమ్స్ అనేది ఫస్ట్ ఈ భరతనాట్యం నుంచి మంచి స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ కూడా బెస్ట్ సినిమాలు తీయడానికి ఇది ఒక రైట్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఆ సపోర్ట్ ఉంది బాగుండింది దాని వల్ల బాగా చేయగలిగాను ముఖ్యంగా అంటే స్క్రీన్ స్పేస్ చాలా ఉండి చాలా ఎనర్జీ ఇచ్చే యాక్టర్ వైవ హర్ష తను ఎక్కడో మారుమూల ఆంధ్ర గ్రామం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో అవ్వాలని గోల్ తో ఉంటాడు క్యారెక్టర్ సో వైభవ హర్షన్ మీరు ఊహించండి తను హీరో అవ్వాలనుకుంటున్నాడు సో అతను హీరో అవ్వాలనుకుంటున్నప్పుడు ఎన్ని వేషాలు వేసి ఉండొచ్చు తనకి ఎన్ని గమ్మత్తైన సిచ్యువేషన్స్ ఎదురు ఉండొచ్చు వాటిని తన ఎలా హ్యాండిల్ చేసి ఉండొచ్చు మరి కొన్ని సీన్స్ తో కూడా తెలుస్తుంది ఎస్ ఎస్ సో అది చాలా ఫన్ గా ఉండిగా ఉంటది అంటే ఒక ఫార్టీ మినిట్స్ లాంగ్ సీక్వెన్స్ కడుపు పట్టుకుని నవ్వుకునేలాగా ఉంటాయి సీక్వెన్సెస్ అంత లెంత్ ఉంటుంది అది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ తర్వాత హర్షవర్ధన్ గారు ఒక అంటోగనిస్ట్ గా ఉండి ఒక టెర్రఫిక్ ఉంటది అనమాట తనది జస్ట్ విలన్ అంటే విలన్ కాదు మళ్ళీ తనకి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉండి ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి కదా వాడు బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే తన వెనక ఏమున్ ఉండొచ్చు ఆ సో అట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆ క్యారెక్టర్ ప్రాపర్ గా ఉంటుంది అజయ్ ఘోష్ గారు ఒక టెరిఫిక్ యాక్టర్ ఇక తను ఆ ఫ్రేమ్ లో నిలబడితేనే క్యారెక్టర్ నిలబడుతుంది ఇట్లా హోల్డ్ చేసేస్తాడు మనని తన మనం అటెన్షన్ అయిపోతాం ఇంకా వేరే పక్కకు చూడడం అలాంటి యాక్టర్ తనది కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ టెంపర్ వంశీ అనే యాక్టర్ ఈ సినిమాలో చాలా లెంతి క్యారెక్టర్ ఉండేది తను ఇప్పటివరకు తన లైఫ్లో తను చేసిన క్యారెక్టర్స్ లాంటిది కాకుండా ఇందులో వేరేగా ఉంటుంది గంగవ్వ శివన్నారాయణ గారు ఇట్లా అంటే స్ట్రాంగ్ క్యాస్టింగ్ అనమాట మీకు ఎక్కడ కూడా ఇప్పుడు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయినప్పటికీ ఎక్కడ అనిపించదు మనం ఒక కొత్త క్యాస్టింగ్తో ఉన్న సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు ఇట్లా ఫుల్గా ఫ్రేమ్ నిండా మీకు ఎవరో ఒకరు మిమ్మల్ని హోల్డ్ చేస్తూ మిమ్మల్ని మిమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉంటుంది అట్లా ఉంటుంది రైట్ సో 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 క్రైమ్ కామెడీ కింద ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ప్లేస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కథ కథ ఆర్టిస్ట్ల తర్వాత తర్వాత వాటి గురించి చెప్పండి వివేక్ సాగర్ గారు చేశారు ఈ సినిమాకి తను చాలా సెలెక్టివ్ గా చేస్తూ ఉంటారు ఫిలిమ్స్ బట్ ఈ కథకి వివేక్ సాగర్ గారు లాంటి ఆయన ఇచ్చేలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ అవుతుంది ఫిలిం దానికోసం ఆయనకి స్టోరీ చెప్పి కన్విన్స్ చేసి చేయించగలిగాను కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా ఆయనతోనే చేయించాలనే పట్టుదలగా ఉండి ఆయనతో చేయించాను ఈ రోజు అసలు మామూలుగా ఉండదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటర్ రవితేజ గిరిజాలో తన మంచి పెళ్లి చూపులు లాంటి మంచి మంచి ఫిలిమ్స్ చేసిన ఎడిటర్ అట్లనే వెంకటార్ షాకుమూరి తనతో ఫస్ట్ వర్క్ చేయడం కెమెరామెన్ గా బట్ దీనికి ఒక ఒక కైండ్ ఆఫ్ లుక్ తీసుకురావడంలో ఆ అది సస్టైన్ చేస్తూ మొత్తం ఈ ప్రపంచం అంతా వేరు 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 వేరుగా ఉంటది చాలా ఉంటది వరల్డ్ పెద్దది అయినా కూడా తను ఒక సింగిల్ టోన్లోకి తీసుకొచ్చి మన మూడు జెర్క్ రాకుండా చేయగలిగాడంటే తన బెస్ట్ వర్క్ అనమాట సినిమా సక్సెస్ కి ఇదిరా సొల్యూషన్ లేదా ఇదిరా ఫార్ములా అని చెప్పలేకపోతున్నాం సో డైరెక్టర్ ద్వారా మీరు సినిమా యునో సినిమా మీ ప్రపంచం అని తెలుసుకొని ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకే కూడా చాలా చేంజెస్ చూసారు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు మీరు ఎలా ఉంటే మీ సక్సెస్ ఫార్ములా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా వరకు గ్యారంటీ ఏంటంటే అంటే మనము ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి మారిపోతుంది సినిమా ఆడియన్స్ అంత ఫాస్ట్ గా మార్చి స్క్రిప్ట్ రాసే సమయానికి దానికి థియేటర్ రిలీజ్ అయ్యే సమయానికి ఇది అవుట్డేటెడ్ లాగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాము కానీ ఎన్ని జరిగినప్పటికీ ఎమోషన్ అండ్ కామెడీ ఇది అల్టిమేట్ ఇంకా మనము ఎప్పుడో పా జంధ్యాల గారి సినిమాలో ఇంకేది ఎప్పటిదో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా కామెడీ బిట్ వస్తే ఈ రోజుకి మనం దాన్ని హోల్డ్ చేసి ఎంజాయ్ చేస్తాం బికాజ్ కామెడీ అనే దానికి అంత లైఫ్ ఉంటది అని దానికి కాలాలు మారినా కూడా అది అవుట్ డేటెడ్ కాదు అట్లనే ఎమోషన్ కూడా మన బ్లడ్ లోనే ఉంటది కదా ఎమోషన్ ఈ ఈ రెండు ఎప్పుడూ మారవు సో ఈ సినిమా లక్షణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఆ నాన్ సింక్ అయ్యే అవకాశం లేదు డివియేట్ డివియేషన్ ఉండదు ఆడియన్స్ కి వచ్చి రెండు గంటలు కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో చూసి బాగా ఎంజాయ్ చేసే ఇలాంటి సినిమా ఇది పిల్లలు బాగా బాగా నవ్వుతుంటారు కొన్ని సినిమాలు మనం ఇన్సైడ్ ఫీల్ అవుతాం ఇన్సైడ్ వస్తుంది కొన్ని బయటికి నవ్వేలాంటి సినిమా ఓకే ప్రశాంతంగా రిలాక్స్ సినిమా సో హైలైట్స్ ఆఫ్ ది మూవీ నేను ఎందుకు చూడాలి అని ఒక ప్రేక్షకుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు చెప్పే సమాధానం ఆనందం కోసం హ్యాపీనెస్ కోసం ఆడిటోరియం కి ఎందుకు వస్తారు స్ట్రెస్ బరస్ట్ అవ్వడానికే కదా అది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఉంటుంది వేరే ప్రెజర్స్ బర్డెన్స్ ఉండవు కొన్ని సినిమాలు ఉంటాయి మనం మోస్తాం మంచి సినిమాలు కూడా మనం ఆ ప్రెజర్ అంతా గట్టిగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని సెంటిమెంట్ సినిమాలు ఉంటాయి వాటిని ఏడుస్తాం కొన్ని సినిమాలు భయపడడానికి థియేటర్కి వెళ్తాం ఇవన్నీ మనకు తెలియకుండా స్ట్రెస్ గురి చేస్తాయి బట్ ఎంజాయ్ చేస్తాం కానీ ఒక్క లాఫింగ్ ఒక కామెడీ మాత్రం ఏ స్ట్రెస్ కు గురవ్వకుండా మనలో ఉన్న స్ట్రెస్ బయటికి పంపించేస్తుంది ఆ లక్షణం ఉంటది ఈ సినిమా ఆ పని చేస్తుంది తర్వాత ఏంటంటే డార్క్ కామెడీ క్రైమ్ బ్లాక్ కామెడీ ఉంటాయి కదా ఆ కైండ్ ఆఫ్ అనమాట ఇక్కడ యాక్టర్స్ ఎవరు కామెడీ చేయరు వాళ్ళ సిచ్యువేషన్స్ కు వాళ్ళు రియాక్ట్ అవుతున్న దాంట్లో నుంచి మనకి నవ్వు వస్తుంది ఏ అన్నెసెసరీ ఉండదు ఆడియన్స్ ఎక్కడ కూడా అయ్యి మొబైల్ చూడడం ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా ప్యాక్డ్గా ఉంటూ ఆ కాన్సన్ట్రేషన్ అందులో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ ఎంజాయ్ చేస్తాం అది అచీవ్ అయ్యింది ఆ విషయం అంటే అది నాకు సంబంధించిన విషయం కదా డైరెక్టర్గా నా రెస్పాన్సిబిలిటీ కదా చెయ్య చేయాల్సి ఉండడం దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను హ్యాపీగా ఉన్నాను ఎస్ ట్రైలర్ చూస్తే మాత్రం మేము కూడా గంటా పదంగా చెప్పచ్చండి బికాజ్ ఏది ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది ఒక సస్పెన్స్ ని మాత్రం క్రియేట్ చేస్తూ ఫనీ ఎస్ మీరు అన్నట్టుగా సిచువేషన్స్ ఆ సీన్స్ మాకు నవ్వు తప్పిస్తాయి సపరేట్ గా ట్రాక్ పెట్టి ఇక్కడ నవ్వించాలి అని నవ్వించకుండా సో ఏప్రిల్ ఫిఫ్త్ సినిమా వస్తుంది అండ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ దుర్సాని తర్వాత చాలా గ్యాప్ ఏ తీసుకున్నట్టున్నారు భరతనాట్యం కి సో నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లానింగ్స్ లో ఉన్నాయా వితౌట్ డిలే అంటే ఈ సినిమా అయిపోగానే ఏదో ఒకటి మళ్ళీ నెక్స్ట్ అవి కూడా అంటే నా కైండ్ ఆఫ్ నేను సినిమాల్లో సినిమా మేకింగ్ ప్రాసెస్ లో అగ్రెసివ్ గా ఉంటూ దాన్ని ఎంజాయ్ చేయడానికి నేను రెడీ ఉన్నా చెప్పాలంటే సో జనరల్ గా నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా ముందు సినిమా రిలీజ్ అయిన వెంటనే సక్సెస్ మీట్ లో కలుద్దామని చెప్పేదాన్ని కంపల్సరీ ఒక సెంటిమెంట్ తో అలా కలిసి వెళ్ళేవారు నన్ను సో మీరు కూడా అలాగే చేయాలని అలాగే అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండి సుమన్ టీవీ తరఫున యూ వెరీ మచ్